మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో ఎలక్షన్ ఫండ్ కోసం కలెక్షన్స్ కు దిగాడని విమర్శించారు. అక్రమ మైనింగ్ జరుగుతుందని దీక్షలు చేపడుతున్న సోమిరెడ్డి ఏనాడైనా నియోజకవర్గ సమస్యలపై దీక్ష చేశాడా అని ప్రశ్నించారు. నియోజకవర్గ ప్రజల సమస్యలు పట్టని సోమిరెడ్డి కలెక్షన్ల కోసమే ఈ దీక్షలు అంటూ మండిపడ్డారు. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఇల్లీగల్ మైనింగ్ ఎక్కడ జరుగుతున్నా అధికారులు అరికడతారన్నారు కాకాని. భాగస్వామికి ఏమన్నా ఉందే కాగితం అంటే లేదు, అదేమంటే కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళి ఏమైంది, కోర్టు ఇల్లీగల్ మైనింగ్ జరగదు అని చర్యలు తీసుకుంటారు అధికారులు. దానికి సంబంధించి పాపం రాత్రి నుంచి అక్కడ పడుకున్నాడు. ఏ రోజైనా సోమిరెడ్డి ఈ నియోజకవర్గ ప్రజా సమస్యల మీద పడుకున్నటువంటి సందర్భం లేదు. అందుకనే మీరు ఒకసారి వెళ్లి చూసిరండి. ఏ రోజైనా ఒక మహానాయకుడు, నేను మహానాయకుడు అని చెప్పుకునేటువంటి వాడు, 3 సార్లు మంత్రిగా పనిచేశాడు. అదేవిధంగా సుదీర్ఘకాలంగా సర్వేపల్లి నియోజకవర్గాన్ని ఉన్నాడు. 10 మంది గ్రామాల నుంచి వ్యక్తులు రాలేదంటేనే తెలుగుదేశం పార్టీ సర్వేపల్లి నియోజకవర్గంలో బలహీనపడింది. అందుకే పాపం పొద్దటి నుంచి జనసేన నాయకులు అందరికీ ఫోన్ చేసి మీరైనా నా ముఖానికి దయచేయండి, లేకపోతే నన్ను ఏడు ఎత్తిపారేసినా దిప్పు లేదు, నన్ను పట్టించుకున్నటువంటి వాళ్ళు లేరు, వర్షం కొట్టకపోయినా పట్టించుకునేటువంటి వాళ్ళు లేరు, పట్టుకునేటువంటి లేదు అనేటువంటి దీనస్థితికి దిగజారిపోయి పాపం జనసేన నాయకులు మీరు రండి అనేటువంటి పరిస్థితికి దిగజారిపోతే అంటే నువ్వు చేసేటువంటి దానికి ప్రజల మద్దతు లేదు అని చెప్పి దాని అభిప్రాయం. ప్రజలకు నువ్వు అండగా నిలవటం లేదు అని దాని అభిప్రాయం. కాబట్టి అవినీతి అక్రమాలకు ఎవరైతే అండగా నిలుస్తారో, అవినీతి అక్రమ సొమ్ము సంపాదించడానికి ఎవరైతే వారధిగా పనిచేస్తారో, వాళ్ళకి అండగా నిలవాలనేటువంటి ఆలోచన ఈరోజు వాళ్ళ భాగస్థుడు, దాంట్లో ఉన్నటువంటి ఉత్తమంగా ఉన్నటువంటి భాగస్థుడు సోమిరెడ్డి హయాంలో కోట్లు కొల్లగొట్టినటువంటి వాడు ఏం అనుమతులు లేకుండా ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనుమతులు లేదు కాబట్టి ఆపేశారు. తాత్కాలిక 13 మంత్రులు ఏదన్నా ఉంటే చేస్తారు, లేకపోతే అధికారులు ఎవరన్నా ఇల్లీగల్ మైనింగ్ చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. ఇక్కడ ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని అందరు మత్స్యకారులకు సంబంధించి మేలు జరిగేటువంటి కార్యక్రమాన్ని తెలియజేస్తాం. సోమిరెడ్డి ఎక్కడున్నాడు అంటే తన భాగస్థుడిగా ఉన్నటువంటి వ్యక్తి మైనింగ్ లైసెన్స్ రెన్యువల్ కాలేదు. మైనింగ్ లైసెన్స్ రెన్యూవల్ కాకపోయినా నా భాగస్థుడికి నేను అండగా ఉండాలి, ఎందుకంటే రేపు ఎలక్షన్ నాటికి నాకు ఏదన్నా ఫండ్ ఇవ్వాలి, కాబట్టి నాకు ప్రజలు అవసరంలే, ప్రజా సంక్షేమం అవసరంలే, నా భాగస్థుడు బాగుంటే మేలు అని చెప్పి ఒక ప్రైవేట్ వ్యక్తికి సంబంధించినటువంటి నా భాగస్థుడు ఆయనకేమన్నా ఉందే కానీ